అంటే ఇప్పుడు మీరు ఎలిమినేషన్ ఇవా ముగించారా సార్? అంటే మీకు ఏమైనా ఫెయిర్ అనిపించింది అన్ఫెయిర్ అనిపించింది? అంటే నా మట్టుకైతే నేను చాలా కాన్ఫిడెంట్ గా, నేను ఈ వారం కూడా అబ్బాయితో కలిపి లాస్ట్ వరకు లాస్ట్ డే వరకు కూడా ఉన్నాను కాబట్టి నా ఆట బాగానే ఉంది కదా అనుకున్నాను. కానీ జనాలు నా ఆటని చూసారు, బట్ ఒకటి వెటకారం అని నన్ను తీసేశారని అందరు అంటున్నారు కాబట్టి. అంటే మరి వెటకారం ఎక్కువైంది అందుకే తీసేశారు అనేది ఒక టాక్ నడుస్తుంది. సో అది నేను మార్చుకుంటాను, కానీ అది వెటకారం కాదు నా మాట. అంటే థర్డ్ వీక్ నుంచే రేవంత్ గారికి మీకు పడలేదు అసలు ఏ విషయంలో కూడా, ఆయన ఒకటంటే మీరు ఒకటి అన్నవడం అసలు ఎందుకు అలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది రేవంత్ గారికి? పని దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. తను ఏ విషయమైనా కొంచెం సీరియస్గా, అంటే అసలు ఆ టాస్క్ స్టార్ట్ కాకముందు కూడా కొంచెం అందరినీ నాది తీస్తే ఒక్కొక్కరిని ఊరుకోను అది అని చెప్పేసి అంటే ముందే అందరినీ అలర్ట్ చేసి పెడతాడు అన్నమాట. సో నేను అది వద్దు, ఎందుకు అందరం ఆడాలి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటే గేమ్ ఎందుకు ఆడి అని చెప్పేసి సో అక్కడి నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయింది. నేను అనేది అయితే బిగ్ బాస్ గేమ్ అందరికి ఇస్తున్నప్పుడు అందరూ ఆడాలి, నువ్వు మా దగ్గరికి రావద్దు అని అంటే నువ్వు ఆడాలి కదా, నీ నీ ఫిజికల్ స్ట్రెంత్ కూడా చూడాలి కదా అని చెప్పేసి అక్కడి నుంచి మాకు స్టార్ట్ అయింది.